हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। हाय మా వారు ఇప్పుడు ఇంజిపులు తయారు చేస్తున్నారండి, ఆయన స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తున్నారో మా వారిని అడుగుదాం। బావా చెప్పండి। హాయ్ అండి, ఇప్పుడు నేను ఇంజిపులు తయారు చేస్తున్నాను మా స్టైల్లో। ఎలా తయారు చేయాలో ఏంటో డైరెక్ట్ లైవ్లో చూద్దాం। ఓకే, డైరెక్ట్గా చూసేద్దాం, నేరుగా తయారు చేసేటప్పుడు చూసేద్దాం। ముందుగా బాండి పెట్టేశారండి, స్టవ్ మీద వెలిగించారు, నూనె తగినంత నూనె వేశారు। నేను ఫస్ట్ టైం వేస్తున్నారు బావా। ఆవాలు పోపుక హాఫ్ స్పూన్, ఆవాలు ఆవాలు ఓకే, ఒక స్పూన్ ఆవాలు వేశారు, ఒక స్పూన్ జీలకర్ర, ఓకే ఎండు మిర్చి, ఓకే వేసి ఒక్కసారి వేయించాలి। దీనికి ఏంటంటే ముందుగా మనం అల్లాన్ని ఇలాగా కొద్దిగా మిక్సీగా బరగ్గా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలండి। మెత్తగానైనా పట్టుకోవచ్చు, బరగ్గానైనా మిక్సీ పట్టుకోవచ్చు। తగినంత పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। దీనికి ఎండుకారం బాగోదండి, పచ్చికారం అయితేనే ఎర్రకారం వేయరా దీనికి? ఎర్రకారం వేయరు, పచ్చికారమే ఉండాలి, పచ్చిమిరపకాయల కారమే అన్నమాట। అయితే అది కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి, అందుకనే ఎక్కువ వేశారా? ఇదేంటి ఎక్కువ వేశారు అనుకున్నాను। ఓకే, ఇవ్వండి వేగింది, ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు వేశారు, తర్వాత పసుపు, తర్వాత ఇంగువ, ఓకే ఓకే చింతపండు ఇవ్వండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పెద్దకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నారండి। దాన్ని నానబెట్టుకున్నా, ఈ రకంగానే ఉండాలండి, చిక్కగా చిక్కగా రసం తీసుకోవాలి। ఓకే, తర్వాత పోపు వేగిపోయింది బాబా, పోపు వేగిపోయిందండి, అల్లం ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, ఇవి కొంచెం బాగా వేగనిద్దాం। అల్లం చక్కగా వేగితేనే దానికి రుచి చాలా బాగుంటుంది, కమ్మదనం ఉంటుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది। మనం అల్లం పచ్చళ్ళలో కారం వేస్తాము, ఎర్రకారం వేస్తాము, ఇందులోనేమో పచ్చిమిరపకాయలు అన్నమాట ఇంజిపుల్లో। ఓకే, ఒక నిమిషం వేగనిద్దాం। అసలు ఈ ఇంజిపులి నాకు, మాకు ఒక అంకుల్ గారు ఉన్నారండి, ఆయనే నాకు పరిచయం చేశారు। నేను ఎప్పుడు అమ్మ అమ్మ అని చెప్తాను కదా, నా గురువు అని, అమ్మ హస్బెండ్ అండి ఆయన, ఆయనే చెప్ నాకు ఇది పరిచయం చేశారు ఈ రుచిని, చాలా బాగుంటుంది। ఈ విధంగా చిక్కగా తీసేసుకోవాలి, ఒక్కసారి దీన్ని కలుపులాగా చూసారా వేగిపోయింది। ఇప్పుడు ఏం వేస్తారు బాబా ఇందులో? చింతపండు పులుసు, ఓకే చాలా చిక్కగా తీసుకున్నారు కదా। దీంట్లో మనకి ఏంటంటే కావాలంటే ఇందులో వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అని, అవసరాన్ని బట్టి, నీరు బట్టి సరిపోతుందా? చింతపండు ఇంకా తీసుకోవాలా? సరిపోతుంది, కానీ ఇందులో ఏంటంటే పులుపు ఎంత వేస్తామో దానికి సమానంగా బెల్లం కూడా వేయాలి, బెల్లం కూడా, అప్పుడే దాని రుచి అన్నమాట। ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు బాబా? ఇదిగోండి, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇది, ఓకే నీళ్ళు వేసుకోవాలి, చిక్కగా ఉంది కాబట్టి, బాగా చిక్కగా ఉంది, ఇది మళ్ళీ మనకి ఉడికేటప్పటికి మళ్ళీ చిక్కదనం వచ్చేస్తుంది దగ్గరికి। సరే, అవసరమైతే చింతపండు వేసుకోవచ్చు కదా, మళ్ళీ చింతపండు అయినా వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది ఈ పులిపే సరిపోతుంది। ఓకే ఓకే, ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు,
రాళ్ళ ఉప్పు వాడుతున్నామండి. తగినంత ఉప్పు. ఓకే. బెల్లం. బెల్లం. ఒక కప్పుడు బెల్లం. సరిపోతుందా బెల్లం? అంటే తీపి బాగా తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అవును. తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవాలి. నార్మల్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడకాలి కదా. బాగా ఓకే మంచిగా ఉడికితే ఇప్పుడు ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కూడా పట్టాలి. పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం బయటికి రావాలి. బయటికి రావాలి. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు కూడా యాడ్ చేసుకుంటారు. నువ్వులో వేయం చేసిన పొడి పొడి చేసుకుని ఆ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మరి ఇందులో కొంచెం నువ్వుల పొడి, ఈ ధనియాల బలాలు ఒక్కలేదు కానీ నువ్వుల పొడి లాంటిది కొంచెం లైట్గా యాడ్ చేస్తారని టేస్ట్ కోసం. అవసరం అయితే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది బెల్లం కరగాలండి. కరి ఉడకాలి కాస్త. ఇందులో కొంతమంది వండి మొక్కలు ఏదైనా కర్రీ కూరగాయ మొక్క ఏదైనా యాడ్ చేసుకుంటారు. కూర మొక్కలు కూడానా? అవునవును, నేను చూసాను. ఒకళ్ళని కాకరకాయ పులుపులోని ఇది ఫస్ట్ ఇవి వేయించేటప్పుడు పోపు వేసి పచ్చిమిరపకాయలు అవి వేసాను చూడు, అప్పుడే కాకరకాయ కూడా వేశారు. కాకరకాయ కూడా వేసేసి అది మగ్గిన తర్వాత బాగా వేగాలి. అది చింతపండు పులుసు. అవును, ఆ చింతపండులో ఉడికేటప్పటికే అది దాని చేదుపోతుంది. చాలా బాగుంటుంది బాబా. అది అంకుల్ గారు తీసుకొచ్చినప్పుడు చాలా అసలు ఇంజిపులు అంటే ఏమిటో అనుకున్నాను. ఇంజిపులు ఏంటి అంకుల్ గారు అంటే నువ్వు తింజు ఉడుముందు అన్నారు. సరిపడా కారం ఉంటుంది కానీ అంకుల్ గారిని చాలా మిస్ అవుతున్నాం కదా. పాపం ఈ మధ్యనే పోయారు అంకుల్ గారు, సంవత్సరం అయింది. చాలా మిస్ అవుతున్నాం మేమంటే చాలా ఇష్టం అంకుల్ గారికి. ఇంకా ఉడుకు స్టార్ట్ అయింది. బెల్లం కరిగిందా? కరుగుతుంది. ఓకే, బెల్లం కరుగుతుంది, ఉడుకు స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం ఈ టైంలో మనం ఉప్పు కారం చూసుకోవచ్చండి. ఈ విధంగా ఉడుకుతున్న టైంలో మనం ఉప్పు సరిపోయిందా, మనకి బెల్లం సరిపోయిందా, పులుపు సరిపోయిందా ఇవి చూసుకోవచ్చు. సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బాబు? ఇది నాలుగైదు రోజులు. ఎందుకంటే బాగా ఉడికిస్తాం కదా. టేస్ట్ మారిపో. ఓకే, అంటే ఇది అప్పటికప్పుడు ఉన్నకో అని అనుకోవచ్చా? అంతే, ఒక రోజు రెండు రోజులు కావాలి. ఇది ఫుడ్లో రైస్లో తినచ్చు. రైస్లో ఎట్లాగా కలిపేసుకోవడమేనా? పచ్చళ్ళగా అలాగైనా తినచ్చు, లేదంటే పప్పు ఉత్తి ముద్దపప్పు చేసుకుంటాం చూసారా, ముద్దపప్పులో అయితే. ఓకే, ముద్దపప్పులో ఈ సైడ్ పెట్టుకుని నంచుకుని తింటూ ఉంటే బాగుంటుంది అండి. ఇప్పుడు ఏం వేస్తున్నారు బాబా రుచి కోసం? ఇదేంటి? జీలకర్ర మెంతులు వేయించిన పొడి అండి ఇది. ఈ ఉట్టి బాండీలోని జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. వేయించుకుని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది. ఇది ఎంత వేస్తున్నారు దీంట్లో? హాఫ్ స్పూన్. ఓకే, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నారు. ఎందుకు, రుచి కోసమేనా లేకపోతే ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా? ఓకే, అంటే చిక్కదనం కోసం అట్లాగే ఏమైనా వేస్తున్నారా? రుచి కోసం ఓకే. ఓకే, ఇంజిపులకి మెయిన్ మందికి దీనికి రుచి అంటే ఈ పౌడర్ అనటండి. యాక్చువల్గా తమిళ సాంప్రదాయం అంటే. ఓహో, వాళ్ళు ఎక్కువ తింటారు. తమిళియన్లు తింటారు ఎక్కువ. తమిళియన్లో కూడా వీళ్ళే వైష్ణవులు తింటారు ఎక్కువ. శ్రీ వైష్ణవులు బ్రాహ్మిన్సే తింటారు. మనవాళ్ళే తింటారు.
ఓకే ఇది కొంచెం సేపు ఉడకండి. ఓకే మళ్ళీ ఉడకండి. ఉడికిన తర్వాత లాస్ట్ మళ్ళీ చూద్దామండి. ఏ సాంప్రదాయమైన వంట అయినా అద్భుతమైన రుచి అయితే మనం తప్పకుండా ఆస్వాదించాలి కదా బాబా. అంతేగా మేడం. ఆరోగ్యకరమైనవి ప్లస్ రుచికరమైనవి సాంప్రదాయమైన వంటలు. పాతకాలం వంటలు అయితే ఇంకా అసలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అవి. ఆ తిండి వేరు అసలు. అవును ఇప్పుడంతా ఏముంది మందులు 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 అతేనా మందులు మందులు అతేనా మందులు. అవును ఇప్పుడు తినే తిండి అంతా కల్తీ కదా. ఓకే అండి అయిపోయింది ఇది. అయిపోయిందా బాబు. అవును బెల్లం కదా. బెల్లం కదా చిక్కబడుతుంది. ఓకే స్మెల్ కూడా అద్దరిపోయింది బాబా. ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చు, తర్వాత చామ దుంపలు వేసుకోవచ్చు. చామ దుంప బెండకాయ గోరుచిక్కుడు ముక్కలు ఏమైనా అంటే ఇలాంటి దుంపలు లాంటివి కానీ కాకరకాయ గోరుచిక్కుడు బెండకాయ ఏమైనా వేసుకోవచ్చు ఇందులో ఇలాంటివి ఏమైనా. అంటే మా వారు క్యాటరింగ్ చేస్తారని చెప్పాం కదండి, వీళ్ళు వెళ్ళి చేసే వంటలు ఉంటాయి కదా వాటిల్లో ఇది కొన్ని వంటల్లో ఇది ఉంటుందండి అందుకని ఏం చెప్తున్నారు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందిట. ఇప్పుడు మా వారు దేంట్లో దేంట్లో బాగుంటుందో చెప్పేసి కోసం మళ్ళీ చెప్తారండి. రైస్లోకైనా బాగుంటుందండి. ఏదన్నా మంచిగా టిఫిన్స్ లోకి దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా ఎనీ టిఫిన్స్. ఇది ఉత్తి ముద్దపప్పు దాంట్లో వేసుకుని అంటే ముద్దపప్పు ఆవకాయ కలుపుకుంటాము, ఆవకాయ బదులు ఇది వేసుకోవచ్చు. ఇది నంచుకు తినొచ్చు అనమాట. ఓకే చెప్పండి మరి నెక్స్ట్ ఏంటో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరైనా వీడియో చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ వస్తుంది దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మా వీడియోలు ఏమొస్తాయో మేము ఏం చేస్తామో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.